కరోనా వైరస్ మరణం మృదంగా మోగిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ మృతుల సంఖ్య 1500కి చేరింది. నిన్న ఒక్కరోజే 166 మంది మృతి చెందగా ఇందులో 6 వైద్యులు ఉండడం గమనార్హం. చైనాలో కొత్తగా 4822 కరోనా కేసులు నమోదవగా ప్రపంచ వ్యాప్తంగా 46997 కేసులు నమోదయ్యాయి. అటు 25 దేశాలకు కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. భారత మార్కెట్ లోకి అమెరికా నుండి చికెన్ లెగ్స్ వస్తాయనే చర్చ సాగుతుంది. యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే భారత్ రానుండగా అమెరికా నుండి చికెన్ లెగ్స్ దిగుమతిలో అవరోధాలు తొలగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం చికెన్ లెగ్ దిగుమతులపై భారత ప్రభుత్వం 100% దిగుమతి శుల్కం విధిస్తుంటే దాన్ని త్వరలోనే 25% తగ్గించే అవకాశం ఉందట. కాగా దీన్ని 10% కుదించాలని అమెరికా పట్టుబడుతోందని తెలుస్తోంది. శాశ్వత ఖాతా నెంబర్ పాన్ విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ నెంబర్తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన ఐటీ శాఖ మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఆ గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం కాకపోతే పాన్ కార్డు కట్ కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో కళను ప్రదర్శించారు. తనలో ఉన్న ఫోటోగ్రఫీ కళను తాజాగా బయటపెట్టి అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ రిజర్వ్ కు వెళ్లిన ధోని అక్కడ ఓ పులి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. పుల్వామా దాడి జరిగి 7 గడిచిన సందర్భంలో మనలో చాలా మంది జవాన్ల సేవలను గుర్తు చేసుకున్నారు. అయితే ఒడిశాకు చెందిన ఓ డ్రైవర్ మాత్రం అంతకు మించి చేశారు. భారత సైనికుల సేవలకు గుర్తుగా 14వ ఫిబ్రవరి రోజంతా తన ఆటోలో ప్యాసింజర్లకు ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించారు. ఒడిశాలోని కియోంచర్ జిల్లాకు చెందిన నరేంద్ర కుమార్ ప్రయాణికులకు ఉచితంగా ఆటో రైడ్ ఇవ్వడంతో పాటు ఇండియన్ ఆర్మీ సేవల గురించి వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తిని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కాన్వాయ్లో హాస్పిటల్కి తరలించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆనికొండ రోడ్డులో ప్రమాదంలో గాయపడ్డ భూమయ్య అనే వ్యక్తి రక్తస్రావంతో అపస్మారక స్థితిలో వెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి భూమయ్యను గమనించి కారు ఎక్కించి హాస్పిటల్లో చేర్పించి బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా తనను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన క్యాట్ సస్పెన్షన్ వ్యవహారంపై కేంద్రాన్ని సంప్రదించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీసం సమాచారమైనా ఇచ్చారా అని నిలదీసిన క్యాట్ సస్పెన్షన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కానుక ఇచ్చాడంటూ జరుగుతున్న ప్రచారంపై రేణు దేశాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పవన్ నుంచి ఎలాంటి కానుకలు తీసుకోలేదని హైదరాబాద్ లో కొన్న ఇల్లు తన కష్టార్జితమని చెప్పింది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ఆపండి. ఏ మగాడి సాయం లేకుండా ఒంటరిగా సాగుతున్న ఒంటరి తల్లి జీవితానికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, లెక్కించపరచకండి, పవన్ ఫ్యాన్స్ కు నాకు గొడవ పెట్టకండి అని ఎఫ్బీలో పోస్ట్ చేసింది. ఒక సినిమా పూర్తి కాకముందే ఓ డైరెక్టర్ తో రెండో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తమిళ హీరో ధనుష్ ప్రకటించారు. మారి సెల్వరాజ్ అనే దర్శకుడితో ధనుష్ ప్రస్తుతం కన్నన్ అనే సినిమా చేస్తుండగా డైరెక్టర్ తీరు నచ్చి మరోసారి అతడితో కలిసి పనిచేయాలని ఉందని ధనుష్ తెలిపారు. కథ విషయంలో సెల్వరాజ్ అప్రోచ్ పొదుపుగా బడ్జెట్ ను వాడడం లాంటి కారణాలతో ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. తన తొలి చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ మరోసారి నటించనున్నట్లు టాలీవుడ్ టాక్. శ్రీకాంత్ ఇప్పటికే వరుణ్ కు కథ చెప్పగా ఓకే చేసినట్లు వినికిడి. శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం వెంకటేష్ తో నారప్ప చేస్తుండగా కిరణ్ కోరపాటి దర్శకత్వంలో వరుణ్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తవగానే శ్రీకాంత్ వరుణ్ల సినిమా పట్టాలెక్కనుంది. వరల్డ్ వైడ్ గా ఆరెంజ్ రేడియోను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెంజ్ రేడియో ఫౌండర్ సీఈఓ రాజేష్ తామిర మాట్లాడారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడేవారు ఆరెంజ్ రేడియో ద్వారా కార్యక్రమాలు వినవచ్చని తెలిపారు. ఆర్జీ జాకీ రేడియో మాదిరిగానే కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉదయం 5:30 నుంచి సుప్రభాతంతో మొదలై 24 ఏకధాటిగా ప్రసారాలు ఉంటాయని తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ లో భారత పురుషుల జట్టు పథకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో 3-2 థాయిలాండ్ ను ఓడించి సెమీస్ లో అడుగుపెట్టింది. తొలి 2 సింగిల్స్ లో ఓడిన భారత్ పురుషుల డబుల్స్ 3 సింగిల్స్ లో నెగ్గి 2-2 సమం చేసింది. ఇక 2 డబుల్స్ మ్యాచ్ లో శ్రీకాంత్ చిరాగ్ జోడీ గెలవడంతో 3-2 భారత్ సెమీకి చేరుకుంది.